హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ ఇంట్లో బ్యాటరీ ఉంటే చూడండి, బ్యాటరీలో మీకు బిస్లరీ వాటర్ అయిపోయేటో చూడండి, ఏ విధంగా మీరే వాటర్ వేసుకోవచ్చు చూడండి, ఎలక్ట్రీషియన్ మీకు బ్యాటరీ బిగించేవాళ్ళు ఎవరు అవసరం లేదండి, బిస్లరీ వాటర్ మనమే వేసుకోవచ్చు చూడండి, బ్యాటరీలు ఎప్పుడైనా వాటర్ తగ్గినా ఏమైనా క్లీన్ చేసుకోవాలన్నా మనమే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను చూపిస్తాను ఆ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది. చూడండి, బ్యాటరీలు మీకు ఎక్కువ లైఫ్ రావాలంటే చూడండి, దాన్ని కూడా ఈ వీడియోలో మీకు చిట్కా చెప్తాను, ఆ విధంగా మీరు చేయండి. మీకు చూడండి, 5 ఏళ్ళు వచ్చే బ్యాటరీ మీరు మీకు 7 ఏళ్ళు వచ్చేటట్టుగా నేను చెప్తాను, ఆ విధంగా చేస్తే మీకు 7 ఏళ్ళు పనిచేస్తుంది. ఓకే, చూడండి, మన బ్యాటరీలో వాటర్ తక్కువ ఉంది, బిస్లరీ వాటర్ తక్కువ ఉంది చూడండి, దీంట్లో మనకు 6 ఉంటాయి, మనకు హోల్స్ 6 దాంట్లో మనం వాటర్ పోయాలా డిస్ట్రిబ్యూట్, అది బిస్లరీ వాటర్ చూడండి. ఇక్కడ రెడ్ పాయింట్ ఉంది కదా చిన్న ఒక పుల్లలాగా, ఇది వచ్చి మనకి ఇక్కడ గ్రీన్ మార్క్ ఉంది కదా, దీని పైకి ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే దీని కిందికి ఉంది, ఈ విధంగా కిందికి వస్తే అప్పుడు మనం వాటర్ తగ్గింది తెలుసుకోవాలా. ఓకేనా, ఇక్కడ రెడ్ వచ్చిన మరి రెడ్ మార్క్ కూడా ఉంది, ఇది దాకా రాకూడదు. ఓకే, కొద్ది తగ్గిన తర్వాత వేసుకోవాలా. ఓకే, మీరు ఎప్పుడైనా 3 నెలలకు ఒకసారి 4 నెలలు 6 నెలలు చూసుకుంటానండి, తక్కువ అయితే వాటర్ వేసేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చేయాలని చూడండి, మనం ఇన్వర్టర్ని క్లీన్ చేయాలా. ఇన్వర్టర్ని క్లీన్ చేసిన తర్వాతే మనం బ్యాటరీ దగ్గర రావాలా. ఓకేనా, మీరు ఏం చేస్తారని చూడండి, మీరు ఒట్టి గుడ్డ తీసుకొని ఈ విధంగా తుడచండి, క్లీన్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది, వాటర్ వేయకండి. ఒకవేళ వాటర్ ఎక్కువ డస్ట్ ఉంటే చూడండి, కొంచెం క్లాత్ తడుపుకొని దాన్ని ఆ విధంగా కొద్దిగా ఊరికట పైన క్లీన్ చేయండి, ఈజీ క్లీన్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ మనకు స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ని మీరు ఏమాత్రం తగలేకండి, దీంట్లో కరెంట్ ఉంటుంది 24 అవర్స్. ఓకేనా, మీరు ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు, కాకపోతే కొద్ది జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం అంటే, ఇక్కడ మనది ఇదంతా యాసిడ్ ఇది, ఇదంతా కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు వస్తుంటుంది బయటికి. ఈ యాసిడ్ మీ క్లాత్ మీ గుడ్డల మీద పడకుండా చూసుకోండి, మీరు క్లాత్ కడిగి తుడిచిన తర్వాత ఈ క్లాత్ పారేయండి. చూడండి, ఇక్కడ మనకు బ్యాటరీ కనెక్షన్ ఇచ్చారు కదా, ఈ కనెక్షన్ మీకు షాక్ కొట్టదు, మీకు ఎటువంటి భయం లేదు. చూడండి, ఈ ప్లస్ ఆడ మైనస్ ఉంది, ఈ రెండు కలిస్తేనే మనకు షార్టేజ్ వస్తుంది, ఈ రెండు కలవలేయండి, మీరు ఏ పేపర్ అవసరం లేదు. మీకు ఎటువంటి షాక్ ఉండదండి, ఇది డీసీ కరెంటు, ఏసీ కరెంట్ అయితే షాక్ కొడుతుంది, డీసీ కరెంట్ షాక్ కొట్టదు. ఓకేనా, ఈ విధంగా బాగా క్లీన్ చేసేయండి. ఈ విధంగా బాగా క్లీన్ చేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను నేను, వాటర్ ఏ విధంగా వేయాలో చూపిస్తాను మీకు. చూడండి, అప్పుడప్పుడు మనకి ఇక్కడ తుప్పు పడుతుంటుంది, ఇక్కడ మన కనెక్షన్ ఉంది కదా, ఇది మైనస్, ఈ తుప్పు మొత్తం ఈ విధంగా తీసేస్తే వచ్చేస్తుంది ఈజీగా పౌడర్ ఇది. ఓకేనా, దీన్ని మనం చేతి తగలకుండా ఏదైనా మనం పుల్లతో కొద్దిగా క్లీన్ చేద్దాం, క్లాత్ అయిన ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది. చూసినాం కదా, ఆ గ్రీసు కొద్దిగా మనకు మట్టి ఈ విధంగా తయారవుతుంది, ఈ విధంగా మనకు యాసిడ్ పొక్కి. చూడండి, నీట్గా క్లీన్ చేసుకోండి, ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత క్లాత్ బాగా నీట్గా చూడండి. ఆ తర్వాత మన మధ్య పైన క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్లన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ తిప్పండి, ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా దీంట్లో యాసిడ్ ఉంటుంది, కొద్ది జాగ్రత్తగా పక్కన పెట్టండి, ఇది మళ్ళీ యాసిడ్గా బిగించేలా, ఈ పైన గ్లాస్ కానీ ఈ పుల్ల కానీ ఇరిగిపోకూడదు, జాగ్రత్తగా దీన్ని పక్కన పెట్టండి, మళ్ళీ బిగించాలి దీన్ని. ఈ విధంగానే మొత్తం మనం లెఫ్ట్ సైడ్ తిప్పితే ఈజీగా వచ్చేస్తుంది, తీసిన తర్వాత జాగ్రత్తగా తగులుకుంటుంటుంది, దీన్ని చిన్నంగా ఈ విధంగా లేపండి వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ 6 మనం పైన క్యాప్స్ చూడండి, మనకు లోపల యాసిడ్ చూడండి తక్కువ ఉంది, అంటే మనకు వాటర్ తగ్గింది, డిస్ట్రి వాటర్ పోయాలా. ఇక్కడ మనకు యాసిడ్లో మనకు బబుల్స్ వస్తాయి చూడండి లోపల, ఈ విధంగా యాసిడ్లో బబుల్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. దీంట్లో మనం బిస్లరీ వాటర్ పోయాలా. చూడండి, ఏ విధంగా పోయాలో చూపిస్తాను. మీ ఇంట్లో లొడిగి ఉంటే లొడిగిని వాడి మీరు పోయొచ్చు, లేదంటే మీరు వాటర్ బాటిల్ కట్ చేసి చూడండి, ఈ విధంగా సెట్ చేసిన తర్వాత దీంట్లో పోయొచ్చు మనం. ఇప్పుడు దీన్ని కట్ చేసి మనం లొడిగిలా తయారు చేద్దాం. చూడండి, మీకు లొడిగి ఉంటే లొడిగి వాడండి, లేదంటే దీన్ని మనం ఈ విధంగా మనం బాటిల్ని కట్ చేద్దాం, లొడిగిలా తయారు చేద్దాం. ఓకే, ఏం చేద్దాం, మనం కొనుక్కోవాలా లేదంటే ఈ విధంగా వాడుకోవచ్చు. దీన్ని సగాన్ని కట్ చేద్దాం, ఈ విధంగా జాగ్రత్త కట్ చేయండి, తెగుతుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి కిందది అవసరం లేదు, ఈ పైదే కావాలా. ఈ విధంగా మనం దీనిలో సెట్ చేసేయాలా. సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనం డిస్ట్రి వాటర్ పోయాలా. అది పోసిన తర్వాత మనకు వాటర్ ఎంత పడిందో తెలుస్తుంది మనకు క్లారిటీగా, అప్పుడు మనకి ఈ వేస్ట్గా కూడా కింద పోదు. చూడండి, ఈ విధంగా పేరు ఉంటుంది మన వాటర్ మీద, బిస్లరీ వాటర్ అని. ఇది 20 రూపాయల మార్కెట్లో. ఓకేనా, 25 ఉంటుంది, 20 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. ఈ విధంగా ఇది ఈజీగా వచ్చేస్తుంది తిప్పినా కూడా. ఈ విధంగా తీసిన తర్వాత చూడండి, మనం ఈ విధంగా వాటర్ ఈజీగా పోయొచ్చు, ఎంత పోస్తున్నాం కూడా తెలిసిపోతుంది మనకు. కొద్ది కొద్దిగా పోస్తా చెక్ చేసుకోవాలి మనం లోపల ఎంత పడిందో. ఓకే, ఇంకొంచెం పోయాలా. ఓకే, ఇది ఫుల్ అయిపోయింది. ఈ విధంగా మనం
కొన్నిసార్లు ఎక్కువ పడుతుంది, కొన్నిసార్లు తక్కువ పడుతుంది. చూసుకుని పోసుకోవాలా. ఒకసారి చూడండి ఎంత పోసాను అంటే దానికి టచ్ అవుతుంది పైన ముందు. చూడండి ఇప్పుడు మనం పోసిన వాటర్ వచ్చి మనం పైన రెడ్ ఉంది కదా, దాన్ని టచ్ అవుతుంది. ఆ విధంగా టచ్ ఎంత పోసుకోవాలా. ఇంకొంచెం పైకైనా పోయొచ్చు, కాకపోతే పైకి పోస్తే ఇది మళ్ళీ రివర్స్ మనకు పొల్లిపోతుంది. అందువల్ల మనకు ఆ రెడ్ మా టచ్ ఎంత పోస్తే సరిపోతుంది. ఈ విధంగానే మీరు మొత్తం ఆరు వాటర్లో కూడా ఈ విధంగా పోయాలా లొడిగి పెట్టి. చూడండి ఈ విధంగా మనం ఈజీగా మనమే పోయొచ్చు, ఎవరు అవసరం లేదు ఎలక్ట్రీషియన్ మెకానిక్ ఏమి. ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటా మీరు దీన్ని చెక్ చేసుకుంటాను. అలా చూడండి టచ్ అయ్యింది, చూడండి ఈ విధంగా టచ్ అయితే మనకు వాటర్ పొలైనట్టు కావండి. కొంచెం పోయండి, ఎక్కువ పోయాకండి మళ్ళీ పొల్లిపోతుంది వాటర్ ఎక్కువ పోస్తే. అంతే, ఈ విధంగా పోసిన తర్వాత పొల్లైంది. ఆ తర్వాత ఈ పక్క దాంట్లో ఓకే, ఈ విధంగా మీరు ఆరు హోల్స్ ఉంటాయి, ఆరు హోల్స్ ఈ విధంగానే ఫిల్అప్ చేయాలి. కొన్ని బ్యాటరీలకు ఒక హోలే ఉంటుంది, కొన్ని బ్యాటరీలకు రెండు హోల్స్ ఉంటాయి. ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి బ్యాటరీలు. చూడండి ఈ వాటర్ వచ్చి మీకు మామూలు వాటర్ అయితే డిస్టిల్ వాటర్ ఏం కాదు మీకు, ఇది యాసిడ్ ఏం కాదు. కాకపోతే యాసిడ్ అంటే ఇక్కడ ఉంటుంది దీని లోపల, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. చేతి తగిలినా కూడా ఓకేనా, డేంజర్ ఏం పడాల్సిన అవసరం లేదు. గుడ్డల మీద పడినా కూడా ఏం కాదు. ఈ విధంగా పోసేయండి. చూడండి ఈ విధంగా మనం వాటర్ పోసిన తర్వాత ఈ విధంగా మనకు ఫుల్గా కనిపిస్తుంది అన్ని ఇంట్లో. ఈ విధంగా పోసేయండి ఓకేనా. కొన్ని ఒక హోల్ ఉండొచ్చు, కొన్ని రెండు హోల్స్ ఉండొచ్చు, ఇంకా రకరకాలుగా ఉంటాయి బ్యాటరీలో. ఈ విధంగా వేసిన తర్వాత చూడండి మనం ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ మనం యాసిడ్గా ఎలా ఉందో అలా ఫిట్ చేసేయాలా. ఈ విధంగా ఫిట్ చేసి చూడండి, ఇక్కడ మనం వాటర్ ఫుల్గా ఉందా తక్కువ ఉందా. ఈ విధంగా దీన్ని చెక్ చేసుకోండి మీరు, ఎప్పుడైనా తక్కువ ఉందా ఎక్కువ ఉందని. చూడండి గ్రీన్ పైన ఉంది ఇప్పుడు, ఒకవేళ తగ్గితే ఇక్కడ రెడ్ కిందికి వస్తుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బిస్లరీ వాటర్ని ఈజీగా మనమే మనం ఫిల్అప్ చేయొచ్చు. చూడండి బ్యాటరీలో మనకు ఎలక్ట్రిషియన్ ఎవరు అవసరం లేదు. చూడండి బ్యాటరీ ఫిట్అప్ చేసేవాళ్ళు కూడా ఈ విధంగా మనం 20 రూపాయల బాటిల్ తెచ్చి ఈ విధంగా మనం ఫిల్అప్ చేసుకోవచ్చు. చూడండి జస్ట్ మీకు 2-3 బాటిల్ పడుతుంది ఒకసారి, ఒకసారి మీకు ఎక్కువ పడవచ్చు. చూడండి కొంతమంది బ్యాటరీలో ఒక హోలే ఉండొచ్చు, ఈ విధంగా ఒకటే ఉంటుంది, ఈజీగా మీరే పోసుకోవచ్చు. ఈ బాటిల్ కట్ చేసి ఈ విధంగా లొడిగి చేసి ఓకే ఈ విధంగా ఫిల్అప్ చేసి ఆ తర్వాత కొద్దిగా లీకేజ్ అయినా సైడ్లో పడినా కూడా దీని ఈ విధంగా క్లీన్ చేసుకోండి బ్యాటరీని ఓకేనా. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత అప్పుడప్పుడు మీరు క్లీన్ చేసుకుంటారండి, 3-6 నెలలకు. ఈ విధంగా బ్యాటరీలు మీకు ఎక్కడెక్కడ ఫిట్ చేస్తే ఎక్కువ సంవత్సరాల్లో లైఫ్ వస్తుందో ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను నేను. సరే కదా ఫ్రెండ్, ఈ విధంగా మీరు చూడండి మన బ్యాటరీలో మనకి ఎప్పుడైనా వాటర్ తగ్గితే ఈ విధంగా మీరు చాలా ఈజీగా మీరే వేసుకోవచ్చు. బిస్లరీ వాటర్ని చూడండి ఈ మార్కెట్లో ఇది 20 రూపాయలు మీకు, చాలా సింపుల్గా మీరే వేసుకోవచ్చు. మీకు ఎక్కువ ఖర్చు కూడా కాదు, బాటిల్ ఒకటే ఖర్చు మీకు. చూడండి మీరు బ్యాటరీలు బిగించేటప్పుడు చూడండి మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఓపెన్ ప్లేస్కు ఎక్కడైనా మీరు ఉంటే అక్కడ బిగించండి. చూడండి మీరు అటకబడ్డ పైన లేదంటే ఎక్కడైనా మీరు పగ్గోడు కాడ ఎడనా మూలల్లో ఫిట్ చేయగలని అక్కడ హీట్ ఉంటుంది, హీట్ ఉంటే మీకు బ్యాటరీ పాడవుతుంది. చూడండి మీకు బ్యాటరీ ఆటోమేటిక్గానే హీట్ అవుతుంది, అది హీట్ అయినప్పుడు అది కూల్ ఎక్కేదానికి మనకు ఓపెన్ ప్లేస్ అంటే గాలి తగిలితేనే అది కూల్ అయితే మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. చూడండి పొరపాటును చాలామంది ఏం చేస్తారండి, చూడండి అటక బండ పైన లేదంటే మీకు ఎక్కడైనా వెనక పక్క పెట్టేస్తారు తలుపు బ్యాక్ సైడ్ అట్లా, అలా పెట్టేస్తే ఏమవుతుందంటే మనకు దానికి గాలి ఆడదు, గాలి తగలక అది హీట్ అయ్యి పాడవుతుంది. అదే మీరు ఎక్కడైనా కిటికీ సైడ్ ఏదైనా ఓపెన్ ప్లేస్ ఏదైనా మీ ఇష్టం మీ ఇంట్లో ఎక్కడ ఉందో ప్లేస్ చూసి అది ఫిటప్ చేయండి, కొంచెం గాలి వచ్చే చోట. ఆ విధంగా ఫిటప్ చేస్తే చూడండి మీకు ఇన్వర్టర్ కానీ బ్యాటరీ కానీ మీకు 5 ఏళ్ళు వచ్చే మీకు అవి 7 ఇయర్స్ బాగా ఈజీగా పనిచేస్తాయి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లోడ్ ఆఫ్ కటింగ్ కూడా మీకు కరెక్ట్గా ఉంటుంది, లేదంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అవుతుంది హీట్ అయ్యి బ్యాటరీ హీట్ అయితే. ఓకే ఫ్రెండ్ ఈ విధంగా నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఒకవేళ మీరు బిగించుంటే మీరు సపరేట్గా తీసి దాన్ని మీరు ట్రై చేయండి, కొద్ది గాలి తగిలే చోట బిగించండి. ఒకవేళ మీరు బిగించుకోవాలనుకున్నా కూడా మీరు ఈ విధంగా మీరు ఓపెన్ ప్లేస్లో మీరు ఎక్కడైనా గాలి తగిలే చోట బిగించండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీ ఇష్టం అది ఎక్కడైనా బిగించచ్చు. ఓకే ఫ్రెండ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వస్తే ఇంకోసారి కలుసుకుని. అందరికీ బై ఫ్రెండ్.